రైతు మిత్రులకు స్వాగతం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ని పొందండి. ఒక చిన్న మంచి మాట, అమ్మ నువ్వు పుట్టక ముందు నీకోసం తింటుంది, నువ్వు పుట్టాక నీకే తినిపిస్తుంది, నీ కడుపు నిండితే తన కడుపు నిండినంత ఆనందపడుతుంది. ఈ సృష్టిలో స్వార్థం లేనిది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము ఈ ఫ్రూట్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు అందరూ కూడా వెలగపండు, వెలక్కాయ, వుడ్ యాపిల్ ఇలా సమాధానమిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇందులో మనం కొందరిని తెలుసుకుందాం. పానంగిపల్లి వింద్రాన్ని, కీర్తి ప్రసన్న, శ్రీవాణిస్ క్రియేషన్స్, రామానుజపు గౌరీ నాగలక్ష్మి, బి సుజాత, విజయ రంగనాథ్, పఠాన్ నౌహీరా, ఇంకా కొటారి కళ్యాణి, రెంటం వనిత, పి సావిత్రి, ఆవులమంద వీరాజి, సుధా కామేశ్వరి, ప్రేమ గణపతి, వసంత గ్రీన్ లీఫ్ ఆర్ట్ ముక్తవరం, అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ పండు పేరేంటి? ఇది చూడడానికి మనకు టమాటాలా ఉంటుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ప్రతి టెర్రస్ గార్డెన్ పై కూడా మనం ఈ విధంగా ఈ రోళ్లు, రోకళ్ళు, అలాగే ఇసురాళ్ళు, ఇలాగా మనం మిద్దె తోటపై ఒక చిన్న పల్లెటూరు వాతావరణాన్ని సృష్టించుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది నిజమే కదండి. మనము మిక్సీలో చాలా కాలంగా టేస్ట్ లేని ఫుడ్ని తింటూ మనం గడిపేస్తూ ఉన్నాం. ఒక 20-30 సంవత్సరాల క్రితానికి వెళితే ఎలక్ట్రిక్ మిక్సర్, గ్రైండర్ చాలా తక్కువ ఉండేవి. ఇడ్లీ చేసుకోవాలి అంటే మనం పప్పు రుబ్బుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే చేతి పచ్చడి తినాలంటే రోట్లో చేసుకున్నదే చాలా చాలా టేస్టీగా ఉండేది. అటువంటి టేస్ట్ని ఇప్పుడు చాలా వరకు మిస్ అయ్యామనే చెప్పుకోవచ్చు. అమ్మ చేతి రోటి పచ్చడి మరువలేనిది. అటువంటి రోటి పచ్చడిని మళ్లీ మనము మన పిల్లలకు రుచి చూపించవచ్చు. మన తోటలో కాసిన కూరగాయలతోటి చక్కగా చాలా టేస్టీగా మనమే రోటి పచ్చడి చేసుకుని తినే రోజులొచ్చాయి. అయితే ఈ పాతకాలపు ఈ ఇసురాయి లేదా తిరగలి, ఇంకా రోళ్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయో కూడా మనకు తెలియదు. మసాలాలు దంచుకోవటానికి ఉపయోగించే ఈ చిన్నవే మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో చాలా ఎక్కువ ఖరీదుతో తీసుకోవాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా ఇప్పటికీ రోళ్లను వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. టెర్రస్ గార్డెన్కు కావలసినటువంటి అన్ని రకాల కుండీల్ని కూడా ఇక్కడ తక్కువ ధరకే తీసుకోవచ్చు. కుండీలతో పాటు అన్ని రకాల ప్లాస్టిక్ బకెట్లు, మిద్దెతోట కంటైనర్స్గా చక్కగా పనికొచ్చేటువంటి పెయింట్ బకెట్స్ ఇక్కడ చూడండి. ఇవి మనకి ఇంతవరకు కనిపించలేదు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి టబ్స్ ఉన్నాయి. సో ఈ టబ్స్ చాలా అందాన్ని కూడా ఇస్తాయి మన మిద్దె తోటకి. మామూలుగా బ్లాక్గా ఉండేవి మనకి 100 రూపీస్కే దొరుకుతాయి, కానీ డిఫరెంట్ కలర్స్లో ఉండడం వల్ల దీని కాస్ట్ 200 రూపీస్ ఉంటుంది. ఇక ఈ బకెట్స్ అన్నీ కూడా 120 రూపీస్, అంటే మనకి 100 రూపీస్కే దొరుకుతాయి. ఇక ఈ ఐటమ్స్ గురించి ఆమె మాటల్లోనే విందాం. మిషన్ ఉంది నల్లగా, ఇది రుబ్బు రోలు, పప్పులు 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 వేసుకుంటారు, పిండి అన్నిటికి వస్తాయి. ఇవి ఇసురాలు పూజలకు వస్తాయి, పెళ్ళిళ్ళకు వస్తాయి, అన్నిటికి వస్తాయి. అది 2800 రూపాయలు. 2000 రూపాయలు ఇసురాలు. పెళ్ళిళ్ళు కూడా పనిచేస్తాయి, పెళ్ళిళ్ళు పనిచేస్తాయి, ఇసురుతారు, పప్పులు అన్ని ఇసురుతారు. ఇది మసాలాలు తెచ్చేది, పూజలు కూడా వస్తాయి, పూజలకు పనిచేస్తాయి, పచ్చ మసాలాలు అన్ని దంచుకుంటారు. ఇలా సైజు సాంద్రాలు పెళ్ళిళ్ళకు వస్తాయి, పెళ్ళిళ్ళు కూడా పనిచేస్తాయి సాంద్రాలు. ఇది 250 రూపాయలు. నెంబర్ అంటారు ఇక్కడ హౌసింగ్ బోర్డు, హౌసింగ్ బోర్డు, మళ్ళీ ఇది మసీద్ ఉంది, మసీద్ ఉంది, మసీదికి ఆపోజిట్ లో. ఇదంతా పేర మనకు డ్రమ్ములు ఉంటాయి, అన్ని ఇస్తారు. ఇది 300 రూపాయలు అండి. ఇది 300 రూపాయలకి మేము తీసుకున్నాము. సో 300 రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా. 300 ఇవన్నీ కూడా 200 రూపాయలకి ఇస్తారు. వీళ్ళు కొత్తగా పెట్టారండి ఈ షాపు, కాబట్టి చాలామందికి తెలియదు. కాబట్టి ఈ షాపుకి వచ్చి, అంటే మీరు హెచ్పి కాలనీ అండి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇది హౌసింగ్ బోర్డ్ వెళ్ళే రోడ్ ఇది. ఇటువైపు వచ్చి ఎన్ఎఫ్సి రోడ్ అండి, ఇటు ఎన్ఎఫ్సి రోడ్ ఉంటుంది. సో ఎన్ఎఫ్సి రోడ్ నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళే దారిలో
ఈ మీకు ఈ షాప్ ఉంటుందండి. సో వీళ్ళకి ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా అన్ని రకాల రోళ్ళు, ఇప్పుడు మిక్సీలు ఇవన్నీ కూడా మనకి బాగుండట్లేదు, మంచిగా ఈ రోళ్లతో రుబ్బుకోవాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశము. సో వీళ్ళకి మంచి మీరు బిజినెస్ కూడా కల్పించినట్లు అవుతుంది. తను దీనికి వీళ్ళన్నిటికీ మేనేజ్ చేస్తుందండి తను. సో కాబట్టి అన్నిటికీ పనికొస్తాయి. సో కాబట్టి ఇది వచ్చి తీసుకోగలదు. ఇక్కడే మనకి ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే మొత్తం కూడా ఇవి పూల కుండీలు, లేకపోతే ఏ కుండీలు అయినా కలర్ఫుల్ కుండీలు ఇవి. ఈ కుండీలు కుర్చీలు ఉన్నాయి, డ్రమ్స్ ఇలాగా. ఇదేమో 70 రూపాయలు. సో స్టాండర్డ్గానే ఉందండి, ఇది కూడా చాలా గట్టిగా ఉంది. సో 70 రూపాయలు అంటే బాగానే ఉందండి. ఇది కూడా తీసుకోవచ్చు. కింద హోల్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది.